नमस्ते वेलकम टू योयो चैनल पुष्यमासंलो सूर्युडु संक्रमिंचिन तर्वात मोदटी अमावास्य रोजु चेवेळ्ळलो अंगरंग वैभवंगा रथोत्सवं जरुगुतुंदी आ रथोत्सवंलो ग्रामस्थुलु चुट्टुपक्क ग्रामस्थुलु వివిధ మండలాల నుంచి వేలాది సంఖ్యలో పాల్గొంటారు ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాం స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులను ఈ రథోత్సవం యొక్క విశేషతను అడిగి తెలుసుకుందాం ముందుగా చెవెల గ్రామ ప్రజలకు రథోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది చెవెల గ్రామంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి రథోత్సవము ఈ గుడి ఎప్పుడైతే 1287 సంవత్సరంలో గుడి నిర్మాణం జరిగింది ఆ గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి బహుళ శుద్ధ అమావాస్య రోజు చెవెల వెంకటేశ్వర స్వామి గుడిలో నుంచి ఊర్లకు ఆనవాయితీగా వచ్చి ఊరందరికి దర్శనం ఇచ్చి మళ్ళీ గుళ్ళోకి యదాస్థానానికి దేవుడు వెళ్ళిపోతాడు అదే విధంగా ఇది హరిహర క్షేత్రం చెవెల యొక్క వెంకటేశ్వర స్వామి గుడి యొక్క ముఖ్య భూమిక ఏందంటే హరిహర క్షేత్రం ఇది దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైష్ణవ విష్ణువుకు సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇప్పుడు శివరాత్రి నాడు మాత్రం శివునికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు దశమి నుంచి నెల రోజుల పాటు శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శివరాత్రి రోజు శివుని కళ్యాణం తోటి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమము ముగిసిపోతుంది ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క ఉత్సవం రథోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క రథోత్సవము పుష్య భవల దశమి పర్యంతము పాల్గొన శుద్ధ పంచమి వరకు ఈ యొక్క 45 రోజుల ఉత్సవం మొదలుగా వారం రోజులుగా పుష్య భవల దశమి నాడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణము ఆనాటి నుండి మొదటి రోజు ప్రతి ఒక్క సేవలు జరిగి ఐదవ రోజున ఈ యొక్క దినం నాడున ప్రతి ఒక్క గ్రామస్తుల సహకారంతో మొదలుగా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది రథోత్సవ కార్యక్రమాలలో భాగంగా సేవాబస్తీ వారి పరంగా కట్టెలు కొట్టుట అలాగే విశ్వకర్మలు కూడా వారి యొక్క పాత్ర అనగా వడ్ల ఆచారాలు కమ్మర ఆచారాలు వారి పరంగా కూడా వారి రథాన్ని చేయించుట మరియు గ్రామస్తుల మేటిదారుల సహకారంతో ఈ యొక్క రథోత్సవం అంతా కూడా ప్రతి ఒక్క అందరి భాగస్వాములతో రథోత్సవం తయారు చేయించబడి గ్రామం నుండి రచ్చబండ నుండి బయలుదేరి ఉదయము అలాగే దేవాలయం వరకు వచ్చును సాయంత్రము అందరి గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులందరి సమక్షం లోపల దేవుణ్ణి ప్రతిష్ఠించి అక్కడ వేద మంత్రోచ్చారణ మధ్యన గ్రామంలోకి బయలుదేరును గ్రామంలో రచ్చబండ వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడందరికీ మంగళహారతులు అలాగే స్వామివారికి మంగళహారతులు టెంకాయలు నీరాజనాలు సమర్పించిన బిమ్మట హనుమాన్ దేవాలయం వద్దకు వెళ్ళి అక్కడ హారతులు జరిగించి మరియు అందరూ కూడా తిరిగి ఆ యొక్క రథోత్సవం నుండి తీసేసిన దేవుణ్ణి ప్రతిష్ఠించిన దేవుణ్ణి తీసేసి పల్లకిలో కూర్చుండబెట్టి గ్రామంలో పర్యటన చేస్తూ తిరిగి స్వామివారి యొక్క దేవాలయం వరకు అందరూ కూడా ఊరేగింపు మధ్య మేళతాళ మధ్య వస్తారు కావున ఈ యొక్క గ్రామస్తులకు అలాగే ఈ యొక్క ఉత్సవానికి గ్రామస్తులే కాక వివిధ గ్రామాల నుండి కూడా రావడం ఆనవాయితీగా వస్తున్నది ఈ యొక్క రథోత్సవం అనేటువంటివి కార్యక్రమం ముఖ్యముగా
అన్ని వర్గాల వారికి చెంది అందరూ కూడా భాగస్వామ్యం కాబడి ఈ యొక్క ఉత్సవం అందరికీ కూడా జరపబడుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.